హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ తెలుగు. మనకి బీఈసీఐడిఎల్ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి దీని నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. మొత్తంగా వేకెన్సీ చూసుకుంటే మనకు 50 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంటర్ బేస్, అదేవిధంగా డిగ్రీ బేస్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సాలరీ పరంగానే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంతేగాని ఉద్యోగం మాత్రం సేమ్. మొత్తంగా చూసుకుంటే మనకు డాటా ఎంట్రీ ఆపరేటర్ అన్నమాట. ఇది డాటా ఎంట్రీ ఆపరేటర్లో మనకు డిగ్రీ వాళ్ళకు, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, హిందీ లేదా ఇంగ్లీష్, టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే స్పీడ్ అయితే ఉండాలి అన్నమాట. అదేవిధంగా 12th పాస్ అవుట్ హ్యావింగ్ ఇంగ్లీష్ లేదా హిందీ, టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ అయితే ఉండాలి అన్నమాట. సో ఏదేమైనప్పటికీ డిగ్రీ ఉన్నా ఇంటర్ ఉన్నా కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట. అయితే డిగ్రీతో జాబ్ వచ్చిన వాళ్ళకి 19,572 జీతం ఇస్తారు. అదేవిధంగా ఇంటర్తో జాబ్ కొట్టిన వాళ్ళకి 17,991 రూపాయల సాలరీ అయితే ఇస్తారన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో దీనికి అప్లై చేసే విధానం అయితే ఆఫ్లైన్లోని అప్లికేషన్ విధానం అయితే ఉంటుంది. దానితోపాటు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి ఫీ అయితే ఉందన్నమాట. ఫీ వచ్చేసి మనకు జనరల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపాయల ఫీ అయితే ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్ ఫీ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకొని జనరల్, అదేవిధంగా ఓసీ వాళ్ళు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 500 ఫీ ఉంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 250 రూపాయల ఫీ అయితే ఉంది. అయితే ఈ 250 రూపాయలని డీడీ రూపంలో తీయాలన్నమాట. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ పేరు మీద మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఈ డీడీని ఈ అప్లికేషన్ ఫామ్కి మీ పేరు, మీ సర్టిఫికేట్ జిరాక్స్లు, క్యాష్ అన్నీ జత చేసిన తర్వాత దాంతోపాటు మీ యొక్క డీడీని కూడా దానికి జత చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. అడ్రస్ వచ్చేసి BECALS కార్పొరేట్ ఆఫీస్ ఎట్ BECAL భవన్ C-56/A-17 Sector 62 నోయిడా 20130 ఉత్తరప్రదేశ్. ఈ నెంబర్కి అయితే, ఈ అడ్రస్కి అయితే మనం పంపించాల్సి ఉంటుంది మన ఫిల్ చేసిన ఫామ్ని. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి జనవరి 7వ తేదీలోగా అయితే పంపించాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది చూసుకున్నట్టయితే ఇది మనకు కాంటాక్ట్ బేసిడ్లో అయితే వీటిని ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇది ఒకటి మర్చిపోకండి, కాంటాక్ట్ బేసిక్లో వీటిని ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా ఇది ఈ బ్రాడ్కాస్ట్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి మనకి హైదరాబాద్లో కూడా ఉంది. దీనికి సంబంధించిన ప్రతి ప్రాసెస్ ప్రస్తుతం అయితే న్యూఢిల్లీలోనే కండక్ట్ చేస్తున్నాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జామా అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ ఇంటర్వ్యూ ద్వారానే జాబ్ బర్త్ చేస్తారా లేదా ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటారా అని చెప్పేసి వీరు కొంచెం క్లారిటీ అయితే ఇక్కడ ఇవ్వలేదు. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే త్వరలో ఇస్తారు. అప్లై చేసిన పర్సన్స్కి లేదా మీకు పర్సనల్గా అయినా మీ ఇంటికి కొరియర్ లేదా మెయిల్ చేయడం సంథింగ్ అలా చేసినా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 50 వేకెన్సీ అయితే మొత్తానికి ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీ అప్లికేషన్ ఫామ్తో మీ యొక్క 2 ఫోటోలు, మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ జిరాక్స్లు తీసి, అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్లు అన్నీ తీసి అన్నీ దీనికి పెట్టి సో మీరు ఈ అడ్రస్కు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట, మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. దాంతోపాటు ఈ PDFని కూడా, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా ఫిల్ చేసి మీరు అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని సెండ్ చేయొచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్టబుల్ పర్సన్స్ ఉంటే నేను అప్లై చేయడానికైతే ట్రై చేయండి. సో ఇదన్నమాట మొత్తానికి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.